ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఈస్ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్. ఇట్ మీన్స్ కన్వర్టింగ్ ఏ వేరియబుల్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. సో టైప్ కాస్టింగ్ అన్న టైప్ కన్వర్షన్ అన్న ఏంది, ఒక వేరియబుల్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేస్తే దాన్నే మనము టైప్ కాస్టింగ్ అనొచ్చు, లేదంటే టైప్ కన్వర్షన్ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ లెట్ సీ అబౌట్ వాట్ ఈస్ టైప్ కన్వర్షన్. ఇట్ ఈస్ టు బి డన్ ఇంప్లిసిట్లీ ఆర్ ఆటోమేటికలీ బై ద కంపైలర్. సో టైప్ కన్వర్షన్ అంటే మనమేం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కంపైలర్ అనేది టైప్ కన్వర్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఆటోమేటికల్లీనే మనం ఏమంటాము, ఇంప్లిసిట్లీ అని కూడా అనొచ్చు. ఇంప్లిసిట్లీ అంటే మనం చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ డన్ బై ద కంపైలర్. సో అందుకనే మనం టైప్ కన్వర్షన్ ఏమనొచ్చు అంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అని కూడా అనొచ్చు. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంది, టైప్ కన్వర్షన్ అనేది ఇంప్లిసిట్గా పర్ఫామ్ అవుతుంది బై ద కంపైలర్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్. వై? బికాస్ ద టైప్ కన్వర్షన్ ఈస్ డన్ ఆటోమేటికలీ బై ద కంపైలర్. సో దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. లెట్ సీ అన్ ఎగ్జాంపుల్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఫ్లోట్ బి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ బి అంటే ఏంది, ఒక ఫ్లోట్ డేటా టైప్ వేరియబుల్. ఏ అంటే ఏంది, ఒక ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్. ఎప్పుడైతే మనం ఏలో ఏని బీకి అసైన్ చేశామో అప్పుడు ఏమవుతుందంటే, బీ అనేది దేని యొక్క వేరియబుల్, ఫ్లోట్ యొక్క వేరియబుల్. కాబట్టి బీలో ఏం స్టోర్ అవుతుంది, 10.0 స్టోర్ అవుతుంది. వై? బికాజ్ ఇనిషియల్గా మనకి ఏలో ఏముంది, ఒక ఇంటీజర్ వాల్యూ ఉంది. ఎప్పుడైతే దాన్ని మనం ఒక ఫ్లోట్కి అసైన్ చేశామో అప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇంటీజర్ వాల్యూ కాస్త ఫ్లోటింగ్ వాల్యూ కింద కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాము, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, టైప్ కన్వర్షన్ అంటాము. వై? బికాజ్ ఇక్కడ 10 అనే వాల్యూ అనేది ఏమవుతుంది, 10.0 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఒక ఇంట్ వేరియబుల్ అనేది ఫ్లోట్ వేరియబుల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాము, టైప్ కన్వర్షన్ అంటాము. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, బీలో 10.0 ఉంటుంది, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఏ. ఏలో మనకి 10 ఉంటుంది. సో 10 అనే వాల్యూ ఏమవుతుంది, 10.0 కింద కన్వర్ట్ అవుతుంది. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టైప్ కన్వర్షన్. ఓకే, సో 10ని మనం 10.0 కింద స్టోర్ చేస్తున్నాము. దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం టైప్ కన్వర్షన్ పర్ఫామ్ చేసినప్పుడు డేటా అనేది అసలు లాస్ట్ అవ్వదు. ఇనిషియల్గా 10 ఉంది, దాని తర్వాత ఏమైంది, బీలో స్టోర్ అయినప్పుడు 10.0 ఉంది. సో డేటా ఏం లాస్ట్ అవ్వలేదు. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో వైల్ డూయింగ్ ద టైప్ కన్వర్షన్ దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో ఎటువంటి డేటా అనేది లాస్ట్ అవ్వదు. నౌ లెట్స్ సీ అబౌట్ టైప్ కాస్టింగ్. ఇట్ ఈస్ టు బి డన్ ఎక్స్ప్లిసిట్లీ బై ద ప్రోగ్రామర్. సో టైప్ కాస్టింగ్ అంటే మనం పర్ఫామ్ చేయాలి, యాజ్ ఏ ప్రోగ్రామర్, యాజ్ ఏ యూజర్ వీ హ్యావ్ టు డూ ద టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఎక్స్ప్లిసిట్గా, సో సపరేట్గా మనమే చేయాలి. కంపైలర్ అనేది టైప్ కాస్టింగ్ పర్ఫామ్ చేయదు. సో ప్రోగ్రామర్ కింద, యూజర్ కింద మనమే పర్ఫామ్ చేయాలి. సో అందుకని దీన్నే మనం ఏమంటాము అంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాము. బికాజ్ ఇక్కడ కంపైలర్ పర్ఫామ్ చేయట్లేదు, ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఎక్స్ప్లిసిట్గా ప్రోగ్రామర్ పర్ఫామ్ చేయాలి. సో అందుకనే దీన్ని మనం ఏమనొచ్చు, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని కూడా అనొచ్చు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే టైప్ కాస్ట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఇంటీజర్లోకి మనం చేయాలి అనుకోండి, దాని ఇంటీజర్ని మనము పెరాంథసిస్లో ప్లేస్ చేస్తాము. అలా కాకుండా ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి అనుకోండి, ఫ్లోట్ని పెరాంథసిస్లో ప్లేస్ చేస్తాము. క్యారెక్టర్లో కన్వర్ట్ చేయాలనుకోండి, క్యార్ని పెరాంథసిస్ యూజ్ చేస్తాము. ఓకే, లెట్ అస్ సీ ద ఎగ్జాంపుల్స్. ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7.2. సో ఏలో మనకి ఏముంది, 7.2 అనే డేటా ఉంది. ఇంట్ బి ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫ్లోట్లో ఉన్న వాల్యూని, ఈ ఏలో ఉన్న వాల్యూని ఏం చేస్తున్నానంటే ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో దాట్స్ వై వీఆర్ యూజింగ్ ఇంట్. ఇంటిని మనం పెరాంథసిస్లో పెడితే ఏమవుతుందంటే, ఇక్కడ ఏలో ఏ వాల్యూ ఉంది, 7.2 ఉంది. ఇప్పుడు 7.2లో మనకి ఇంటీజర్ పార్ట్ ఏంది, 7. సో దట్ 7 విల్ బి స్టోర్డ్ ఇన్ బి. సో ఇప్పుడు మనకి బీలో ఏముంటుంది, 7 ఉంటుంది. ఏలో ఎంత ఉంటుంది, 7.2నే ఉంటుంది. సో వైల్ డూయింగ్ ద టైప్ కాస్టింగ్ దెర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం టైప్ కాస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా డేటా అనేది లాస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇనిషియల్గా డేటా ఎంత ఉంది, 7.2 ఉంది. బట్ ఇక్కడ బీలో ఎంత ఉంది, ఓన్లీ ఇంటీజర్ పార్టే ఉంది. హియర్ వాట్ ఈస్ ద ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఏ, 7. సో కాబట్టి 7ని స్టోర్ చేసాం. మనం ఏలో ఉన్న ఇంటీజర్ పార్ట్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇంట్ అని పెరాంథసిస్లో పెడుతున్నాము. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టైప్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్గా మనం ఏం చేస్తున్నాము, ఇంట్ అని పెట్టి. లెట్ అస్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 429. సో 429 అనేది మార్క్స్.
ఇంట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 6 ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది, పర్సంటేజ్ ఎంత వస్తుంది? ఫ్లోట్ పర్సంటేజ్ ఈక్వల్ టు మార్క్స్ బై ఎన్ అని చెప్పి రాశాను అనుకోండి. సి లాంగ్వేజ్లో ఏమవుతుంది, ఇంట్ మార్క్స్ అనేది ఇంటీజరే యాజ్ వెల్ యాజ్ ఎన్ అనేది ఇంటీజరే. ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే ఆల్వేస్ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. సో 6 429 అంటే 6 7s are 42. నెక్స్ట్ 9 6 1s are 6 3. సో ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే ఆల్వేస్ ఇంటీజరే వస్తుంది, అంటే మనకి 71 రిజల్ట్ వస్తుంది. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 429/6? ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఎంత వస్తుంది, 6 5s. 71.5 ఇస్ ద కరెక్ట్ రిజల్ట్. సో ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ఫ్లోట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని నేను ఏం చేశాము, ఫ్లోట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద పెరాంథసిస్ దాన్ని ఫ్లోట్ పెట్టాము. ఇప్పుడు ఫ్లోట్ పెడితే ఏమవుతుందంటే, న్యూమరేటర్లో మనం ఏం రాసాము, మార్క్స్ అని రాసాము. సో నౌ మార్క్స్ విల్ బీ కన్వర్టెడ్ టు ద ఫ్లోట్. సో మార్క్స్లో ఎంత ఉంది, 429 ఉంది. సో నౌ 429 విల్ బీ కన్వర్టెడ్ టు 429.0. సో ద రిజల్ట్ ఆఫ్ ఫ్లోట్ బై ఇంటీజర్ ఈజ్ ఫ్లోట్. సి లాంగ్వేజ్లో ఇంట్ బై ఇంట్ అంటే ఇంట్ వస్తుంది, వేరియాస్ ఇంటి బై ఫ్లోట్ అన్నా, ఫ్లోట్ బై ఇంట్ అన్నా, ఫ్లోట్ బై ఫ్లోట్ అన్నా ఫ్లోటే వస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఇంటి పెడితే ఏమవుతుంది, ఈ ఏ అనేది ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది, 7.2లోంచి 7ని తీసుకొస్తుంది, 7 ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఫ్లోట్ పెడితే ఏమవుతుందంటే, మార్క్స్ కాస్త ఏమవుతుందంటే ఇంటీజర్ కాస్త ఫ్లోట్ అవుతుంది. మార్క్స్లో ఎంత ఉంది, 429 ఉంది. ఇప్పుడు నా 429 విల్ బికమ్ 429.0. సో 429.0/6 అంటే ఫ్లోట్ బై ఇంటీజర్ ఆల్వేస్ సేమ్ రిటర్న్ చేస్తుంది, ఫ్లోట్ రిజల్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది టైప్ కాస్టింగ్ అంటే ఇది. సో 429/0 అంటే ఎంత, 71.5. సో టైప్ కన్వర్షన్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ అవుతుంది, టైప్ కాస్టింగ్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ అవ్వదు. ఓకే, ఐఎమ్ సారీ, టైప్ కన్వర్షన్ అంటే ఏమవుతుంది, యా దిస్ ఇస్ ద కరెక్ట్ పాయింట్ ఓన్లీ. టైప్ కన్వర్షన్ అంటే ఏమవుతుంది, దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ అవ్వదు. ఇక్కడ 10 ఉంది, 10.0 వచ్చింది, దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్. వేరియాస్ టైప్ కాస్టింగ్ అయితే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ దెర్ మే బీ ఎ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో టైప్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ లాస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇనిషియల్గా 7.2 ఉంది, బట్ ఇప్పుడు ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ లాస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్. సో మేజర్గా టైప్ కాస్టింగ్ అంటే ఏం చెప్పాలి, ద కన్వర్టింగ్ వేరియబుల్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ డన్ బై ద ప్రోగ్రామర్. సో టైప్ కాస్టింగ్ అంటే మనం పర్ఫామ్ చేయాలి, యాజ్ ఏ ప్రోగ్రామర్ ఆర్ యాజ్ ఏ యూజర్ మనం చేయాలి. వేరియాస్ టైప్ కన్వర్షన్ అంటే మనం చేయాల్సిందే కాదు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కంపైలర్. సో కంపైలర్ అనేది టైప్ కన్వర్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో మనం చేయాల్సిందే లేదు. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్నే టైప్ కన్వర్షన్ అంటాము, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్నే టైప్ కాస్టింగ్ అంటాము. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్.